Hello friends, hi friends, welcome back to my channel. And this video enti ante face pack anamata, face pack, face cream edana ankochu, but idi chala useful and effective remedy anamata. Nen meeku chupistanu din ela tayar chesukovali ento anedi nen cheptanu. Danikante first aithe mana channel ni evaraina kottaga chustunnaro chuse untaru kada, ala chustunnaru evaru ante subscribe chesukondi. Subscribe chesukona ventane pakkana bell untundi kada, dani click cheyandi. Ala click chese mana video ka notification mee mobile lo vachestundi, dantho meeru easy ga follow cheyochu. And please video kaithe oka like ichi chudadaniki try cheyandi. And kinda meeku idi baagunda, meeku set aitada leda, lekapothe meeku idi nachinda, already use chestunnara anedi kinda comment section lo comment cheseseyandi. And ippudu video lo kelipodam, deenni ela tayar chesukovalo ento chusedam, dan tarvata deenni ela apply chesukovalo, enta set pettukovalo, asalu deenni valla benefits enti, enduku pettukovali ani nenu explain chestanu ee video lo. So video ni aithe continuous ga chudandi end varaku, madhyalo skip chesthe ardham kaadu. So idi meeku chaala useful. And మీకు తెలుసు నేను ఏదైనా యూస్ఫుల్ అయినదే చెప్తాను. అండ్ అది కెమికల్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకునేది మాత్రమే చెప్తాను. నేను ట్రై చేసి మీకు చెప్తాను, బ్లైండ్గా అయితే చెప్తాను. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు, ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం. ఒక బౌల్ తీసుకోండి, అండ్ ఒక టమాటో, ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ తీసుకోవాలి. ఒక చిన్న కాఫీ ఒక ఎంత, అది 2 రూపీస్ అంత చాలు. ఎందుకంటే మన ఫేస్కి సరిపడినంత చాలు. ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ 1 స్పూన్ చాలు కాఫీ పౌడర్. సో ఆ చిన్న ప్యాకెట్ తీసుకుంటే 1 స్పూనే వస్తుంది కాబట్టి అంత చాలు కాఫీ పౌడర్. ఇక్కడ ఏదైనా తీసుకోండి, నేను తీసుకున్నది తీసుకున్నాను, బ్రూ తీసుకోవచ్చు, ఏదైనా ఏ కాఫీ పౌడర్ ఉంటే ఆ కాఫీ పౌడర్ తీసుకుని నా దగ్గర ఇది ఉంది, ఇది తీసుకున్నాను. సో ఒక ప్యాకెట్ మొత్తం వేసేసిన, మనకు ఒక ప్యాకెట్ మొత్తం కూడా మిగిలిపోతుంది కూడా, అయినా సరే వేసేసిన మనం నిక్కు కూడా అప్లై చేసుకుంటాం కాబట్టి. ఒక ప్యాకెట్ మొత్తం వేసేసిన తర్వాత అందులోకి ఒక టమాటోని కట్ చేసి జ్యూస్ అనేది పిండుకోండి. గింజలు టమాటో సీడ్స్ అనేవి వచ్చినా కూడా పర్వాలేదు. అండ్ టమాటో కట్ చేసి పిండుకోకంటే మీరు దాన్ని గ్రాండ్ పట్టి కూడా దాంట్లో కలిపేసుకోవచ్చు పేస్ట్. అప్పుడు మీకు ఇంకా మంచిగా పేస్ట్ లాగా అయ్యి అప్లై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఆ టమాటో పేస్ట్. ఈ కాఫీ కలిపితే మీకు ఒక పేస్ట్ టైప్లో అది అప్లికేబుల్ బాగుంటుంది. లేదు అంటే దాని జ్యూస్ కూడా మీరు పిండుకోవచ్చు, మీ కన్వీనియంట్ ప్రకారం మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా చేసుకోవచ్చు. బట్ ఎట్లా చేసినా కూడా రిజల్ట్స్ అయితే సేమ్. అండ్ ఎట్లా చేసినా కూడా టమాటో గుజ్జే కదా దాంట్లో పడేది. సో నేను ఇక్కడ ఒక టమాటో మొత్తం తీసుకున్నా, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టమాటో బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కాఫీ ఇంకా టమాటో అనేది మన ఫేస్కి మంచి గ్లో అండ్ మన ఫేస్ టైట్నింగ్కి, అండ్ ఈ టమాటో కూడా మన ఫేస్లో గ్లో రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో ఉన్న ఆ పులుపు అదంతా ఏంటంటే మన ఫేస్లో ఉన్న ఇచ్చింగ్ ర్యాషెస్, మెల్లమెల్లగా బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గిస్తుంటుంది. ఇది మనం రెగ్యులర్గా, అంటే రెగ్యులర్గా కాదు వీక్లీ ట్వైస్ అన్నాను కదా, ఆ వీక్లీ ట్వైస్ అట్లా రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే బ్లాక్ స్పాట్స్ అవన్నీ కూడా రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఎలా అప్లికేబుల్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి ఇలా చేసుకొని ఎంతసేపు ఉంచుకోవాలో, అండ్ చేసుకున్న తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఒకసారి ఎలా అప్లై చేసుకోవాలి. నా ఫేస్ పైన ఏం లేదు, జస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకున్నాను అంతే. సో మీరు నా ముందటి వీడియోస్కి ఈ వీడియోస్కి అబ్జర్వ్ చేస్తుంటే నా ఫేస్లో కొంచెం గ్లో వచ్చింది, అది మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఎందుకు అంటే ఇది నేను యూజ్ చేస్తున్నాను, ఇది చాలా బాగా పనిచేస్తుంది నా ఫేస్ పైన. యాక్చువల్లీ ఇది నేను ఫేస్ టైటన్ కోసం కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే పింపుల్స్ కూడా పోతాయి కాబట్టి పింపుల్స్ కూడా నాకు దీనివల్ల పింపుల్స్ అనేవి చాలా మటుకు కంట్రోల్ అయినాయి, మీరు చూస్తున్నారు కదా. సో ఇది అప్లై చేసుకొని చూపిస్తాను. కాటన్ ఏదైనా ఉంటే అప్లై చేసుకొని నేను చేయతాను నాకు అలవాటు. కాఫీ స్మెల్ వస్తుంది ఇది. ఇందులో నేను నెస్కేఫ్ ఏదో నార్మల్గా నా దగ్గర ఉన్న కాఫీ పౌడర్ యూజ్ చేసిన. మీ దగ్గర బ్రో ఏది కాఫీ పౌడర్కి ఇదా అదా అని ఏం లేదు, కాఫీ కలిపితే చాలు. ఏ బ్రాండ్ అనేది అవసరం లేదు, ఏదైనా కలుపుకోవచ్చు. దీంట్లో ఇంకేం వేయని అవసరం లేదు, ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. అండ్ టమాటో మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం, అండ్ కాఫీ అనేది మనం తాగుతాం. అలాంటప్పుడు పెట్టుకో ఫేస్కి అప్లై తాగినప్పుడే మనకేం కానప్పుడు ఫేస్కి అప్లై చేసుకోవడంలో తప్పేం లేదు కదా. అండ్ దానివల్ల మనకి బెనిఫిట్ ఉన్నప్పుడు మనం యూజ్ చేయొచ్చు. సో కొంచెం నేను ఎక్కువ లూజ్ కలిపిన కదా అందుకే ఇట్లా కారిపోతుంది, ఎట్లా కలిపినా అంతే.
లూజ్ కలిపితే ఏంటంటే కొంచెం మనం రబ్ చేసుకోవడానికి బాగుంటుంది, స్మూత్గా టైట్గా కలిపితే కొంచెం కింద పడుతూ ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి అంతే. నెక్ కూడా మందే కాబట్టి నెక్ కూడా పెట్టుకోండి. మీ ఫేస్ పైన ఇచ్చింగ్ ర్యాషెస్ లాంటివి ఉంటే కూడా ఇందులో టమాటో యూజ్ చేసినాం కాబట్టి అవన్నీ పోతాయి. సో దీన్ని వీక్లో వారంలో ఒక 2 సార్లు యూజ్ చేస్తే సరిపోతుంది, రెగ్యులర్గా కూడా లిప్స్ కంటిన్యూ. రెగ్యులర్గా కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, వీక్లీ ట్వైస్ అట్లా మీకు సాటర్డే సండే అలా కుదిరినప్పుడు అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనకి బ్యాడ్ స్మెల్ అట్లాంటివి కూడా ఏముండదు, టోటలీ కాఫీ స్మెల్ ఉంది, మంచిగా కాఫీ ఇష్టం ఉన్న వాళ్ళకి స్మెల్ కూడా నచ్చుతుంది. సో సో మనకి డ్రై అయిపోయిన తర్వాత మొత్తం అంత కనిపించదు, సో దీని ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అండ్ డైలీ చి డైలీ కాదు, వారంలో 2 సార్లు యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ మీ స్కిన్ అనేది ఖచ్చితంగా టైట్గా అవుతుంది. అండ్ స్కిన్ పైన ఉన్న ర్యాషెస్ కానివ్వండి, రెడ్ కలర్లో ఉన్న యాక్నీ ఉంటుంది కదా, అది పింపుల్స్ ఇట్లాంటివి అయితే పోతాయి. బట్ ఏంటంటే ఇది లైఫ్ టైం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక 3 to 4 సిట్టింగ్స్లో మీకు సెట్ అయిపోతుంది ఫేస్ పింపుల్స్. మీకు ఇప్పుడు ఒక్కసారికే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంటుంది, బట్ ఒక 2-3 టైమ్స్ కంటిన్యూగా యూజ్ చేస్తుంటే దాని రిజల్ట్స్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత వాష్ చేసుకోండి. నేను వాష్ చేసుకున్న తర్వాత కూడా నా ఫేస్ ఎట్లుంది అనేది మీకు చూపిస్తాను, మీకు తెలిసిపోతుంది కదా కొంచెం రిజల్ట్స్ అనేది. సో లైవ్లో నేను ఏదైనా యూజ్ చేసే మీకు చూపిస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు, నో డౌట్. అండ్ ఇది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇప్పుడు నేను మీకు 10 to 15 మినిట్స్ అని చెప్పాను కదా, 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఆ ఫేస్. సో నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను, 10 to 15 మినిట్స్ అయితే ఉంచుకున్నాను, బట్ అంతసేపు అయితే వీడియో అట్లనే ఉంచలేం కాబట్టి 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత నా ఫేస్ ఇది కావాలంటే నేను వాష్ చేసుకున్నాను లేదా మీకే తెలుస్తుంది. చూసారా నాకు ఇక్కడ కొంచెం పింపుల్ మార్క్స్ అనేవి ఉన్నాయి, అవి ఒక 2-3 టైమ్స్ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, ఒక 2 టైమ్స్ ఏమో యూజ్ చేశాను. సో ఫేస్లో అయితే గ్లో వస్తుంది అండ్ స్కిన్ కూడా మంచిగా స్మూత్ అండ్ స్కిన్ కూడా టైట్ అయిపోయింది కదా. సో నా స్కిన్కి అయితే బాగా సెట్ అయింది. అండ్ ఇది ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్స్, ఆయిలీ కాఫీ ఇంకా టమాటో అనేది అన్ని స్కిన్స్కి పనిచేస్తుంది అండి, ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ కాంబినేషన్ అట్లా ఏం కాదు, అన్ని టైప్స్ ఆఫ్ స్కిన్స్కి పనిచేస్తుంది కాబట్టి అందరూ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో నా ఫేస్లో ఉన్న గ్లో అనేది మీకు కూడా రావాలి అని అంటే విత్ ఈ రెమెడీ, ఇది ఐ మీన్ ఈ ఫేస్ ప్యాక్ని ఖచ్చితంగా ట్రై చేయండి. వీక్లీ ఒక 2 టైమ్స్ ట్రై చేస్తే సరిపోతుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఓన్లీ కాఫీ ఇంకా మనకి టమాటో ఈ 2 ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి. ముందే చెప్తున్నాను ఏ కాఫీ అయినా వాడుకోవచ్చు, ఇదే అని లేదు. సో ఈ టిప్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ యూజ్ అవుతుంది కదా. సో మీరు లైక్ చేస్తే ఆటోమేటిక్గా చాలామందికి నా ఛానల్ అనేది రీచ్ అవుతుంది. సో మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ని క్లిక్ చేసేసేయండి. అండ్ వీడియోని అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. అండ్ ఇదైతే తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంటే బాయ్.